Thank you.
I'm gonna go get some more.
I
Hallelujah.
ప్రపంచంలో ఈరోజు దేశం అంతటా ప్రపంచంలో లేకపోతే శ్రీరామ సీతాచంద్రాలను బ్రహ్మాండంగా జరుగుతుంది. వారు అన్ని ఏర్పాట్లు చేసేది బ్రహ్మాండంగా దివ్యంగా జరుగుతా ఉంది. ఇంతవరకు హనుమాన్ చాలీస పారాయణం జరిగింది. హనుమంతుడే రామ భక్తుడు. ఆ సీత భగవాన్ని అన్వేషణ చేసి ఆ లంక నుంచి తీసుకొచ్చిన మహానుభావుడు వారు తీసుకొచ్చిన ఆనందనే స్వామి. ఆయన మనం స్మరించుకున్నాము. ఇప్పుడు కళ్యాణానికి ఏ పాటలు చదువుతామండి, పురోహితులు విచ్చేస్తున్నారు. మన తీరు మన ఆశ్రమ రావడం కన్యాకుమారి వారి బృందం చక్కగా ఆ రామరూపాన్ని కీర్తన చేస్తుంటారు. మనమందరం కూడా ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. ఇటువంటి సమయంలో మళ్ళీ మళ్ళీ రాదు, వస్తే వచ్చే సమయం చక్కనే వస్తుంది. అందుకే జయ శ్రీరామ్. Thank you.
హరి ఓం. ప్రమాణ వర్షానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి భక్తులందరూ ఉదయంలో ఈ కార్యక్రమంలో నిమగ్నులు ఉన్నారు. చక్కగా ఆ వేదికలు అలంకరించారు. రెండు రోజుల ఇంతవరకు అవమానించాల్సిన భావన చేసుకున్నాము. తర్వాత కళాకారులు ఇక్కడ వచ్చేసినారు. వారి సంగీతంలో ఆరోగ్యమైనటువంటి కళాకారులు శ్రీమతి కన్యాకుమారి బృందాన్ని మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా రామ 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 అనేటువంటి శబ్దమే రావాలి మనకు. అందువల్లనే మనం అందరూ పాఠాలు కాదు. సీతారాముల కళ్యాణం అంటే మనకి ఎంతో గొప్ప మంది అంటే సీత అంటే మనసుకు శాంతి, రాముడు అంటే ఆత్మరాము. ఆత్మహారామాన్ని పొందితే శాంతి శాంతి అన్నమాట. ఈ రోజు ప్రపంచంలోనే ఈ కళ్యాణం చాలా ఉంటుంది. భారతదేశంలో ముఖ్యంగా మొత్తంలో చాలా అయోధ్య మందిరం ఏర్పడుతారట. అక్కడ కూడా ఊరొక్కుతూ ఉంటా ఉంది. సో ఇది విధానం కలుగుతా ఉంది. మనం కూడా ఇక్కడ దివ్యంగా బలంగా చేసుకుంటున్నాము. అది కళాకారులతోటి మరొక మంచి కారణంగా Thank you.
అక్కడ శ్రీ నారాయణ నవంబర్ చెప్పాలన్నారు.
ఉన్నది. దేవుడిగా నుంచి సంబంధించిన ఆ ప్రవాసం వచ్చిన ఎంత వాయుగ్రామంలో అలంకారంలో
ఓం శ్రీ రూపాయి మహారాజ అందరూ కూడా మంచిగా ఇష్టదేవతలకి విద్యమైన గురువు గారికి అలాగే తల్లిదండ్రులకి నమస్కారం చేసినప్పుడు Gracias.
మొత్తం దేశ తీవ్ర హరిహర ద్వారా సతతం శుభఫల అవత్యర్థం మహా సకల దేవత అనుగ్రహ కటాక్ష ప్రసాద సిద్ధ ద్వారా మమ గృహే సకల ధాన్యలక్ష్మి ధనధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి అష్టలక్ష్మి సహిత మహాలక్ష్మి దేవత స్థిమాత సిద్ధ్యర్థం మమ గృహే సకల వాస్తుదోష నివారణార్థం సకల శ్రేయోభి మృత్యర్థం అద్య మహాపర్వణి దివసే ప్రాతకాలే నిత్య కైంకర్య పూజ పూర్వక అద్య అభిజితు లగ్న సుముహూర్త సమయేన శ్రీ భరత శత్రుఘ్న లక్ష్మణ సపరివార సమేత భద్రాసన సీత రామచంద్ర స్వామి కళ్యాణం అహం కలిష్యమాన సకల లోక రక్షణార్థం శాంతి కళ్యాణ అహం బ్రాహ్మణ ముఖేన కలిష్యమాన ఆదౌ సకల కార్యేషు దిగ్విజయత సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజాంత అహం బ్రాహ్మణ ముఖేన కలిష్యే. ఆడవాళ్ళందరూ లక్షందరు మనకి ఇచ్చేసేయండి, వాళ్ళకి ఇచ్చేసేయండి.
మహాకేశ
సమయంలో వివాహ వేడుకలన్నీ చక్కగా నడిపిస్తున్నాం పురోహితులు. సంగీతము వాయిద్యాలు వేద మంత్రాల మధ్యలో ఈ కాలాన్ని కళ్యాణ సంతృప్తి. ఒకవైపు జనక మహారాజులు కొందర, రెండవ వైపు ప్రశాంత మహారాజులు కుటుంబ సభ్యులందరూ ఆడే మంగళకరమైన కళ్యాణ మండపంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ వేలాది సంఖ్యలో వచ్చేశారు. ఇక్కడ గాంధీ స్కూల్లో కూడా వందలాది మంది భక్తులు వచ్చేసి ఆ కళ్యాణ మహోత్సవం చూస్తా ఉన్నారు. అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా మంది వచ్చారు.
అమ్మా రామలక్ష్మణ్ సీతా జయ.
ఆత్మలోకం శివరామకి జయోత్సవం శివరామకి అంటే వాడు ఇంకా దూరంలో Yeah.
Thank you.
స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఆ వస్త్రాన్ని చూసి నమస్కారం చేస్తాడు. ఓం యువం వస్త్రాన్ని దేవ దావక్షత్రమర దార విశ్వేన మిత్రే వస్త్ర యుగ్మను సమర్పయామి. కన్యాదానం జరుగుతుంది, చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కన్యాదానం జరుగుతుంది. ఈ కన్యాదాన సమయంలో మనసులో మీ కోరికలు తీరని కోరికలు ఉంటే మనసులో మంచిగా చక్కగా నమస్కారం చేసుకోండి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండండి. అక్షరి దగ్గర
గోర్మత గో
సప్తస్వరూపిణీ చంద్రవంశ ప్రదాయకిని నిర్వంశోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి శ్రీ సీతారాన్నీ కన్యా ఓం కన్యాం గణక సంపన్నాం గణకాభరణీర్యుత దాస్యామవిష్టవేదభ్యం బ్రహ్మలోకే జిగేషయ కన్యాదాన సంపూర్ణ సఫలమాప్తిరస్తు. కన్యాదాన యోగ్యత ఫలసిద్ధిరస్తు. Oh,
కాలే సూర్యా లేదా అన్నవానాంగ్యంత అనుభూత బలగం మాంగళ్య సూత్రాలకి పూజ జరుగుతుంది. మనసులో ఆడవాళ్ళందరూ కూడా శ్రీమాత్రేయ నమః అనుకుంటండి. మగవాళ్ళు జై శ్రీరామ్ అని మనసులో అనుకుంటూ ఉండండి. రామ విగ్రహం ధర్మ మంచిగా చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం శ్రీరామ రామ రామే ధరమే రామే మనోరమే సహస్రనామ దత్తవ్యం రామ నామ వరాననే వలమాలీక దేశాంఖ్యేజ ప్రీతనందనే శ్రీమన్నారాయణ రామేశ్వరవాసుదేవోభిరక్ష.
మాంగళ్య సూత్ర ధారణ జరుగుతుంది.
లోక కళ్యాణార్థమే మాంగళ్య సూత్రధారణ. చెప్పండి, మాంగళ్యము తంతునానేనా లోకరక్షణ హేతున కంఠే బధ్నామే శుభగే సాజీవ శరదాం శతం. తీసుకోండి మాంగళ్యాలు తీసుకోండి. ఓం మాంగళ్యం దందనానేగా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఏ శుభమార్తకాలే గురుజాదీరాత్మానాం గ్రహణామత్యంత ఆనుభూయదా ఫలజక్షరస్తు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నమ్మి నీ పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నమ్మి నీ పెళ్లి కూతురు. కొంత పెడమరలి నమ్మి నీ పెళ్లి కూతురు. ఈ తలంబ్రాలు అనేటివి
మామూలు మనం గదిలో చూసుకుంటాం, చాలా సార్లు పోసుకుంటుంటారు కానీ అసలుగా పోసుకోవాల్సింది మూడు సార్లుగా పోసుకోవాలి. ఒకటేమో ప్రజల సంక్షేమం కొరకు పోసుకోవాలి, రెండోది యజ్ఞ యాగాలు క్రతువులు అన్ని చేయడానికి, ఇంకొకటి పశుపక్షాదులను కూడా సుఖంగా ఉండడానికి. ఈ మూడు సార్లు మంత్రం పురాణ లో చెప్పింది ఏంటంటే ప్రజాపతి స్త్రీయాంజు సహా యజ్ఞో మే కామ సమర్ప్యద పశవో మే కామ ఇలా మూడు సార్లుగా పోసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తలంబరాలు జరిగాయి, స్వామి వారికి ఇప్పుడు వస్త్రాలు సమర్పించి షోడశోపచార పూజ పుష్ప అదే విధంగా అష్టోత్తర దినాభరణము హారతి కూడా ఉంటుంది. అందరు కూడా అలాగే రామనామ స్మరణ చేసుకుంటూ కూర్చోవాలి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది ప్రియ పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది ప్రియ పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాళి పెట్టు మెడను కట్టి ఒట్టు పెట్టిన, తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాళి పెట్టు మెడను కట్టి ఒట్టు పెట్టిన. సన్నికలు తొక్కిన సప్త పదులు పెట్టిన, సన్నికలు తొక్కిన సప్త పదులు పెట్టిన. మనసు మనసు ఫలపడమే మంత్రం పరమార్థం, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు కొట్టు చేసుకో, తడబడితే కొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు కొట్టు చేసుకో, తడబడితే కొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడి దుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడి దుడుకులు తట్టుకొని. మసకే అని మడికి నింపుకో, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. విష్ణుప్రియే విష్ణు మనోనకోలే కృతార్పణం మణికంఠ స్వా
రాజాభద్రాజనక్షి లక్ష్మీ క్షీరసముద్రాజనయాంగ్రహ్మేంద్రగంగాధరాంద్రయోగుండే సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరక్షీ నారాయణి నమోస్తు మహాదేవీమహే విష్ణుపతే ధీమహి తన్నోక్ష్మే ప్రచోదయాద్యాన మనసులో భద్రాచల సీతారామచంద్ర స్వామి వారికి మనసులు అందరూ కూడా ధ్యానం చేసుకోండి. అలానే అయోధ్య బాలరామచంద్ర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ధ్యాయమే ధ్యానం సమర్పయామే అవాహయామే నవరత్న ఖగిరహే మధుర్య సింహాసనార్థం అక్షదాన సమర్పయామే పాదయోః పాద్యం సమర్పయామే హస్తయోర్ధం సమర్పయామే ముఖే ఆగమనీయం సమర్పయామే ఆవాహయామి యోగవత్తాన ఉదయధారణ మేరణాయ యచ్చుదే యోగశ్వరమోహస్య భజదేహ ఆభరణార్థే ఓం శ్రీరామాయ నమః. రామభద్రాయ నమః. రామచంద్రాయ నమః. శాశ్వతాయ నమః. రాజవల్లభనాయ నమః. శ్రీమదే నమః. రాజేంద్రాయ నమః. రఘువంశాయ నమః. జానకీ వల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. జగమిత్రాయ నమః. జగదాంత్రాయ నమః. విశ్వమిత్రప్రియాయ నమః. దాంతాయ నమః. వాగ్మినే నమః. దత్తవాదే నమః. దత్తవిక్రమాయ నమః. సత్యవ్రతాయ నమః. వ్రతధరాయ నమః. ద్రాయ నమః. కైలాసవాసినే నమః. కరధ్వంసినే నమః. విరాధ పండితాయ నమః. విభూషణేంద్రే నమః. హరఖండఖండనాయ నమః. దత్తదల ప్రభావిత్రే నమః. జమదగ్గవిషయే నమః. తాడకాంతకాయ నమః. వేదాంతసారాయ నమః. వేదాత్మనే నమః. భవరోగస్య భేషజాయ నమః. దుషారత్రిశూలహంత్రే నమః. త్రిమూర్తయే నమః. త్రిగుణాత్మకాయ నమః. త్రిక్రమాయ నమః. త్రిలోకాత్మనే నమః. పుణ్యదంతిలాయ నమః. త్రిలోకరక్షకాయ నమః. ధన్వినే నమః. దండకారణ్యకర్తనాయ నమః. హరిణ్యశిఖండాయ నమః. పితృభక్తాయ నమః. వరప్రదాయ నమః. జితేంద్రియాయ నమః. జితక్రోధాయ నమః. జితమిత్రాయ నమః. జితక్రమే నమః. ఓం వృక్షదానహృదయ నమః. చిత్రకూటసమాశ్రయాయ నమః. దయంత్రాయ నమః. సర్వదేవాదిదేవాయ నమః. మహామాయాయ నమః. కృతమాజనే నమః. మహామాయాయ నమః. మహాదేవాయ నమః. మహాభుజాయ నమః. సర్వదేవస్తుతాయ నమః. సౌమ్యాయ నమః. బ్రహ్మణ్యాయ నమః. మహాయోగినే నమః. మహాధరాయ నమః. సర్వపుణ్యధగిఫలాయ నమః. ఆదిపురుషాయ నమః. పరమపురుషాయ నమః. మహాపురుషాయ నమః. పుణ్యోదయాయ నమః. దయాధరాయ నమః. స్మితవక్రాయ నమః. మితభీజనాయ నమః. సర్వభాజనే నమః. రఘువయాయ నమః. అనంతగుణభాజనే నమః. ృదయ సర్వీర్థమయాయ నమః. హరయే నమః. శ్యామాంగాయ నమః. సుందరాయ నమః. శూరాయ నమః. పీతవాదే నమః. ధనర్ధరాయ నమః. సర్వయజ్ఞధిపాయ నమః. యజ్ఞే నమః. ఓం జానపదాయ నమః. విశ్వరే నమః. సర్వగణత్రాయ నమః. పరమాత్మనే నమః. పరస్మ బ్రహ్మణే నమః. సచ్చిదానంద విగ్రహాయ నమః. పరస్మై నమః. జ్యోతిషే నమః. పరధామ్నే నమః. వరగజాయ నమః. పరాత్మరాయ నమః. వారిపాయ నమః. బారకాయ నమః. పారాయ నమః. సర్వదేవాత్మనాయ నమః. పరస్మై నమః. శ్రీ రామచంద్ర స్వరూపినే నమః. ఆధ్యేయ సర్వదేవానాం ధూపో యజ్ఞకృత్వా ఏవం ధూపమాఘ్రాపయామి.
గారికి, మంగళహారతి రెడీ చేసుకోండి, మంగళహారతి. పాపా కూర్చున్నా. జగడ కుచల బులగా జర సగినల మంచము జర జగడ కుచల బులగా జర సగినల మంచము జర జగడ కుచల బులగా జర మొల్లలు దిగుమల పొడిచిన బలుమున మల్లపు సరస పోని పెమున మల్లలు దిగుమల పొడిచిన బలుమున మల్లపు సరస పోని పెమున చల్లనపు పొడి జారగ పదిపై చల్లే రజివలు జాజర చల్లనపు పొడి జారగ పదిపై చల్లే రజివలు జాజర Thank you.
రామచంద్రాయ జనక రాజ జన మనోహరాయ మామ కృష్ణరాయ మంగళం సీతారామచంద్రాయ జనక రాజ జన మనోహరాయ మామ కృష్ణరాయ మంగళం కోసలే సాయ మందహాస దాస పోషణాయ వాసవాని వినిత సర్వరాయ మంగళం కోసలే సాయ మందహాస దాస పోషణాయ వాసవాని వినిత సర్వరాయ మంగళం చారుమేఘ రూపాయ చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం చారుమేఘ రూపాయ చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ జయ సదృశ దేహాయ చారు మంగళం లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ జయ సదృశ దేహాయ చారు మంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావచారురాయ దివ్య మంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావచారురాయ దివ్య మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ ప్రజాహారాయ అతుల మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ వాహనాయ అతుల మంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం రామదాసాయ మృదుల హృదయ కమలదాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామ కామేశ్వరాయ మహిత మంగళం సీతారామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామ కామేశ్వరాయ మహిత మంగళం హరిత మంగళం హరిత మంగళం హరిత మంగళం శ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆనందమంగళ నీరాజనందన శ్రీరామ నీరాజనాంతరం కర్పూరహారత నీరాజనందన సజేత్ ఓం హిరణ్యపాత్రం పూర్ణం దాది మధవ్యోధానేతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమాన ఆయస్తేజో దధాతి సమ్రాజం చ విరాజం చాభిష్టేరయాజునో గృహే లక్ష్మీరాశ్రయాముఖ్యోకాంగ్రహణ్యేష్యాయతేమాంగ్రహణేది ద్వాదశారత్నేరసనాభవతిమాదంవత్సర సంవత్సరమేవరుంధ్రె మౌంజే భవతే ఊర్ధ్వే ముంజాః ఊర్ధ్వమే వావరుంధే చిత్తానక్షత్రం భవతే చిత్రం వా ఏదత్ కర్మ ఇదస్వమేధ సమృద్ధే సంవాదం చ విరాజం చాభిష్టేర్యాతరో గృహే కష్టేరాష్టస్తయామఘేమజామాదగౌదధామసే వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆనందకర పూర్ణంగ నీరాజందర్శయామి నీరాజనామ సమర్పయామి నమస్కరామి రక్షాం ధారయామి హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ హర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామ లక్ష్మణ్ జానకి రామ లక్ష్మణ్ జానకి
ఈ విధంగా రంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణాన్ని మనం తిలకించినాము. ఆ రాముల వారి కృప అందరిపై మెండుగా ఉండాలని నే అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఆరతి తీసుకోండి. అందరి మీరున్న స్థానం నుంచే దర్శనం చేసుకోండి. ఆ రాముల వారి కళ్యాణం ఈ రోజు దేశమంతటా జరుగుతుండే. మనం కూడా ఇక్కడ చిన్నయ్య ఆధ్యాత్మిక విజ్ఞానపీఠంలో చక్కగా వేద మంత్రాల ద్వారా కార్యక్రమాల ద్వారా ఎంతో వైభవంగా జరిగింది. అందరూ మనసార తిలకించండి ఆ రాముల వారు, సీతమ్మ, రామ లక్ష్మణ్ జానకి అందరి కృప మనందరిపై మెండుగా ఉండాలా. హరి ఓం హరి ఓం. ఈ విధంగా ఈ ప్రతి సంవత్సరము ఈ చిన్నయ్య ఆధ్యాత్మిక విజ్ఞానపీఠం తరఫున ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంది. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇది 25వ సంవత్సరము జరగడము. మా గురువు గారు ఆచార్య కృష్ణమ్మ గారు 2000 వరకు చేశారు, తర్వాత ఇది జరుగుతామండి. జై హనుమాన్. సాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో రామచంద్ర ప్రచోదయాత్. మైథిలేయాయ విద్మహే రామపత్నీ చ ధీమహే తన్నః సీతా ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే రాజభద్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం యో వీరారౌ స్వర ప్రాప్త వేదాంత ప్రతిష్ఠితః తస్య ప్రగదలేన శ్రయప్రదస్త మహేశ్వరః. తమ పాదారవిందయోః వేదోక్త సువర్ణవియమండోష్కాంజలిం సమర్పయామి. ప్రదక్షిణ ప్రియ నమస్కారాన్. ఇక్కడ అక్కడనే 3 ప్రదక్షిణాలు చేసుకోండి. లేచి స్వామి వారికి ప్రదక్షిణ చేసినట్టుగా భావించుకొని ఇక్కడ అక్కడనే 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం బాబా నిజన్మాంతరగదాని సాను దాని వస్తుంది దేవదక్షిణం పదే పదే. బాబోహం బాబు కర్మహం బాబాత్మాబుసంహ సాహిమాంగృపయాదేవరుణాధరణమే శరణం మమ. తస్మాత్ కారణ్య భావేన రక్ష రక్ష జనార్దన. నమస్కారాన్ సమర్పయామి. అందరు కూడా 2 చేతులు జోడించి స్వామివారికి నమస్కారం చేసుకుంటూ చెప్పుకోండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం పుత్రోయం ఇతి మాం మత్వా క్షమస్వ మమ అపరాధ క్షమాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. స్వస్తి శ్రద్ధాం మేధాం విశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం శ్రియం దేహిమే అవ్యవాహన. ఓం నమ ఇతి. మనసులో మీ పేరు మీ గోత్రం చెప్పి నమస్కారం చేసుకోండి. అలానే మీ ఇంటి పేరు కూడా చెప్పుకోండి. ఓం యశసుజామో గర్భపూర్వ్యోరంగం శ్రీ జనార్దన స్వామి దేవత శ్రీ రామచంద్ర స్వామి దేవత శరణారవిందార్పణమస్తు. కాయే నవాచా మనసేంద్రియేర్వామధ్యాత్మనావాభృతే పరస్మై నారాయణ సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రహీనం ద్రయద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. చెప్పారు తెచ్చుకున్నందరూ కూడా అపరాధ క్షమాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓ
ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనావృతాంబరే తస్మై బ్రహ్మజ బ్రహ్మగాయ కేతుం. ఆత్మీయులారా, ప్రతిష్ఠితం మీరు తనలు కూర్చోండి. మొదట స్త్రీలు వస్తారు, దర్శనం చేసుకున్న తర్వాత పురుషులు వస్తారు. మీరు ఒక లైన్ లో రావాల్సిందిగా మనవి. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చి మీరు దర్శనం వెళ్ళవచ్చు. ఫస్ట్ లేడీస్ ప్లీజ్ కమ్ వన్ టు నైన్ దర్ లేడీస్ ఫస్ట్. హరి ఓం లేడీస్ ఫస్ట్. హరి ఓం. లేడీస్ జెంట్స్, మీరు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే మీకు పానకం వడపడుతుంది. ఆ ప్రసాదం తీసుకుని భోజనం వైపు వెళ్ళవలసిందిగా పార్లెడ్డి గారు తెలియజేశారు. హరి ఓం. Welcome to Nesavano, Imala Dita.
దర్శన కానీ